वेलकम टू प्राइम टाइम डिबेट विथ पीवी तेलंगाणा राजकीय समीकरण वेगंगा कदुलुतुन्नाया अंटे अवुननि समाधानं वस्तुंदि ताजागा जरुगुतुन्न परिणामालु अंदुकु निदर्शनंगा कनपडुतुन्नायि इक बीजेपीलो ముదురుతుంది సంక్షోభం ముదురుతుంది అనేటువంటి సంకేతాలు కొడుస్తున్నాయి తాజాగా బీజేపీలోని ఉద్యమకారులు మాజీ పార్లమెంట్ సభ్యులు జితేంద్ర రెడ్డి సారథ్యంలో ఆయన ఇంట్లో సమావేశమైనటువంటి వార్తలు కూడా మనం చూసాం అటువైపున ఈటల వర్సెస్ బండి సంజయ్ మధ్య కూడా వార్ ముదురుతుంది అనేటువంటి ఇక రాష్ట్ర అధ్యక్షుడు మారుస్తారంటూ వస్తున్న వార్తల్లో బీజేపీ క్యాడర్లు ఆందోళన నెలకొంటే మరోవైపున కాంగ్రెస్లో చేరికలు వేగం పుంజుకున్నాయనేటువంటి వార్తలు వస్తాయి ఇది ఇలా ఉంటే కేసీఆర్ కూడా రూటు మార్చారు టార్గెట్ బీజేపీ నుంచి టార్గెట్ కాంగ్రెస్కి ఎక్కువ పెట్టారనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇక ఇదే అంశంపై మంత్రి చర్చలో పాల్గొనేందుకు మల్లు రవి గారు కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు గుడ్ ఈవినింగ్ మల్లు రవి గారు ఈ రాజకీయ విశ్లేషకులు వివి రావు గారు గుడ్ ఈవినింగ్ వివి రావు గారు ఇక బీఆర్ఎస్ నాయకులు కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు గుడ్ ఈవినింగ్ బాలరాజు గారు వివి రావు గారు మీతో ప్రారంభిద్దాం తర్వాత బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు మీతో ప్రారంభిద్దాం తెలంగాణ రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మరీ ముఖ్యంగా వారం పది రోజులుగా అంటే కర్ణాటక ఎన్నికల తర్వాత మరీ ముఖ్యంగా వారం పది రోజులుగా చూస్తే కొద్దిగా స్పీడ్ అందుకున్నాయి అనేటువంటిది కనపడుతుంది కొంత బీజేపీ వెనక పట్టుబట్టింది కాంగ్రెస్కి కొద్దిగా చేరికలు అడావిడి స్టార్ట్ అయింది అనేటువంటి వాతావరణం ఉంది మరోవైపున కేసీఆర్ కూడా నిన్నటిదాకా బీజేపీని టార్గెట్ చేశారు కానీ టోన్ మార్చారు రూట్ మార్చారు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారు ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా కర్ణాటక ఎన్నికల యొక్క ప్రభావం అనేది అది గ్రౌండ్ రియాలిటీ ఇంతవరకు హైపులు అనేది జరిగిన విషయం ఏదైతే ఉందో అది గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఎస్పెషల్లీ లాస్ట్ ఎన్నిక బహుశా మునుగోడు ఎన్నిక తర్వాత పరిణామాల్లో చూస్తే ఒక మీడియా హైప్స్ కానీ లేదా సర్వేల హైప్స్ కానీ లేదా ఇవన్నీ చూసుకుంటే తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి ఒక ప్రొజెక్షన్ జరిగింది ఆ ప్రొజెక్షన్ నుండి నిన్న కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఈ ప్రొజెక్షన్ పూర్తిగా ఇంకొక డైరెక్షన్లో మారిపోయింది ఆ మారినటువంటి పరిస్థితి మీరు చూస్తే ఇలా నెక్స్ట్ అంటే ఇంకా కాంగ్రెస్ అనేది ఇప్పుడు తిక్కు చూస్తున్నారు ఎవరైతే బీజేపీలో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి లీడర్లందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఎందుకంటే కర్ణాటక రిజల్ట్స్ వాళ్ళకు ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఎంతవరకు బలపడుతుంది అనేటువంటి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు కాకపోతే నిన్న మొన్న జరిగినటువంటి ఈ సమీకరణలో చూస్తే బహుశా నేను అనుకుంటే ఇప్పుడు రేపు వచ్చే బీజేపీ మీటింగ్ ఏదైతే ఖమ్మంలో జరగబోతుందో అది కూడా మనకు ఒక అంచనాని ఇవ్వబోతుంది నిజంగా వాళ్ళు ఎంతవరకు బలపడతారు అనేది కానీ ఓవరాల్గా చూస్తే ఈరోజు కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ ఒక లీడర్షిప్ అంటే కేసీఆర్కు ధీటుగా ఒక లీడర్షిప్ అంటే ఈయన ఈయన నేతృత్వంలో అంటే సంజయ్ కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ నేతృత్వంలో బలమైనటువంటి ఒక అపోజిషన్గా ఎదిగేటువంటి పరిస్థితి అంటే ఇప్పటివరకు ఎదిగిన పరిస్థితి లేదు ఇంకా ముందు రానున్న రోజుల్లో ఏమైనా మార్పులు వస్తాయో మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్స్ మొన్నటి వరకు ఉన్న పొజిషన్స్లో మాత్రం ఇప్పుడు చేంజ్ అయితే వచ్చింది సెకండ్ పొజిషన్ కాంగ్రెస్కు రావడం థర్డ్ పొజిషన్ బీజేపీ ఇలాంటి వెళ్ళిపోవడం అది బహుశా దీంట్లో ఈ రానున్న ఎన్నికల కన్నా ముందు ఇంకా చాలా మార్పులు రావచ్చు బట్ డెఫినెట్లీ ఇది కర్ణాటక ఎన్నిక అనేది పూర్తిగా ఒక స్పీడ్ ఒక రేస్లో ఉన్నటువంటి డైరెక్షన్ మాత్రం మార్చేయడం జరిగింది ఆ డైరెక్షన్లో ఇలా మనం వేచి చూడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు దీన్ని ఎన్కాష్ చేస్తుంది ఎన్కాష్ చేసే విషయంలో ఇప్పుడు బీజేపీ దిక్కు చూస్తున్నటువంటి లీడర్ని ఎంతవరకు వీళ్ళ దిక్కు మలుచుకోగలుగుతారు ఆ మలుచుకునేటువంటి విషయంలో నిజంగా నాయకత్వం ఎంత పటిష్టంగా ఉంటుంది కర్ణాటక లాగా ఒక ఐక్యత చూపిస్తారా దాంతోపాటు ఎందుకంటే నిన్న కర్ణాటక ఎన్నికల్లో ఇంకొక వాదన కూడా అంటే ఎన్నిక గెలిచిన తర్వాత ఖర్గే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది మా గెలుపు కన్నా యాంటీ మోడీ ఒక స్లోగన్ ద్వారా ప్రజలు మాకు ఓటేశారని ఇక్కడ తెలంగాణలో అంత తీవ్రమైన పరిస్థితి యాంటీ కేసీఆర్ పరిస్థితి ఉందా ఉంటే అది కాంగ్రెస్కు మారుతుందా లేకపోతే ఎంతవరకు బీజేపీకి మారుతుంది అనేటువంటి ఒక స్పష్టత అయితే ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అది రావడానికి బహుశా ఇంకా కొద్దిగా సమయం పడుతుండొచ్చు దాంట్లో కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్షిప్ కొంత డిసైడ్ చేయాలి ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు అయితే ఇక్కడ రెండో అంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎన్నికలంటే గతంలో లాగా
ఉన్న పరిస్థితి కాదు. ఇప్పుడు కర్ణాటక పరిస్థితి వేరు. కర్ణాటకలో కొంత చాలా వరకు డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడే ఉండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఓటర్కి ఒక వ్యతిరేకంగా జరిగింది. ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ అంతో ఎంతో కొంత కేసీఆర్ పథకాలు ఇప్పటివరకు అయితే అంత యాంటీ ఇన్కంబరెన్స్ డెవలప్ చేశాయని నేను అనుకోను. బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ స్కోప్. ఎలాంటి స్కోప్ అంటే 11th అవర్లో ఏమైనా జరిగేటువంటి సమీకరణలు అనేటివి జరుగుతాయి. బట్ ఇందులో కాంగ్రెస్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. రైట్ మల్లారావు గారు, కాంగ్రెస్ రోల్, కాంగ్రెస్ ఇక్కడున్నటువంటి ఆబ్జెక్ట్ కండిషన్స్ని ఎంతవరకు వాడుకోగలుగుతుంది, ఎంతవరకు తమకు అనుకూలంగా మలుచుకోగలుగుతుంది, రాజకీయ వాతావరణాన్ని సృష్టించగలుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ కొంత కేసీఆర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక స్టాల్ లీడర్గా ఉన్నటువంటి ఆయనకి బండి సంజయ్ రేవంత్తో ఆనని పరిస్థితి ఉంటుంది అనేటువంటిది, ఆ రకమైనటువంటి చేయాలి. రెండోది యాంటీ ఇన్కంబెన్సీ కూడా ఆ స్థాయిలో ఉందా, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టు అంత స్థాయిలో ఉందా అనేటువంటి రెండో అంశం అయితే, ఇంకా ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చినటువంటి కాంగ్రెస్ ఆ రంగ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాగలిగే స్థాయిలో తన పావులు కదపగలుగుతుందా అనేది ఇంకా టైం వేచి చూడాల్సింది అనేటువంటి. రాజకీయాల్లో జరుగుతున్నటువంటి మార్పులు మీరు 78లో చూశారు, 82లో చూశారు, తర్వాత మళ్ళీ 94, ఈ మధ్యకాలం మళ్ళీ 2004, మళ్ళీ 2014. ఎప్పుడు కూడా ఈ మార్పు ప్రజల్లో నుంచి వచ్చినప్పుడే పార్టీలు గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 78లో కేంద్రంలో జనతా పార్టీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొత్తగా పెట్టారు. అప్పుడప్పుడే ఇందిరాగాంధీ మీద కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఆమె ఇక్కడికి వచ్చి ఇందిరా కాంగ్రెస్ అని పెట్టింది. అప్పుడు చెన్నారెడ్డి గారు ప్రెసిడెంట్గా అయ్యారు. అయితే డబ్బులున్న వాళ్ళు కానీ మంచి పలుకుబడి ఉన్న నాయకులందరూ కూడా జనతా పార్టీలో చేరిపోయారు. అసలు కాంగ్రెస్ పార్టీలో కొద్ది పేరు ఉన్నటువంటి నాయకులు కూడా లేరు. ఎవరినో తీసుకొని వచ్చి పెడితే పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ప్రజలు నిర్ణయించడం వలనే, అప్పుడేదో నాయకులు నాయకత్వం ఇచ్చి ప్రజల్ని మార్పు చేయలేదు. ప్రజల్లో మార్పు వచ్చింది ఆ గుర్తుకు సంబంధించి ఇందిరాగాంధీ మీద ఉన్న ప్రేమ అభిమానం, దాని మీద గేట్లు వేశారు. అట్లే 82లో ఎన్టీ రామారావు 9 నెలల్లో ఆయన తిరిగి ఏదో జనానికి చెప్పి చేసింది కాదు. అప్పుడు జనంలో ఒక నిర్ణయం అయిపోయింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చి వేరే ప్రభుత్వం తేవాలన్నారు. అదే టైంలో మన కర్ణాటకలో ఎలక్షన్లు జరిగింది. అప్పుడు హెగ్డే గారు అక్కడ, ఆయనేమో ఎన్టీ రామారావులో సినిమా యాక్టర్ కాదు, ఆయన అక్కడ గెలిపించారు. ఆయన ఆల్టర్నేటివ్ కనపడ్డాడు, ఈయన ఆల్టర్నేటివ్ కనపడ్డాడు, ఇక్కడ ఈయన గెలిపించారు. అదే రకంగా ఈ మార్పులు సహజంగా ప్రజల్లో వచ్చినప్పుడే వస్తాయని చెప్పడానికి చెప్తున్నాను. ఈ మధ్య పాదయాత్ర సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్కే చేసే దాంట్లో నేను ఒక 20 రోజులు మహబూబ్నగరు నాగర్ కర్నూలు జిల్లా నా పార్లమెంటు మా జిల్లాకు సంబంధించి నేను 20 రోజులు కంటిన్యూ పోయాను. నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పటికీ, అప్పటికి నేను పోయినప్పటికీ ఈ నెల 16 నుంచి పోయాను, కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత ప్రజలు బయటకు వచ్చి మాట్లాడే ధైర్యాన్ని తీసుకొని ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున గుంపులు గుంపులుగా పొలాల్లో పనిచేసిన వాళ్ళు ఉరికి వచ్చి ఈసారి కాంగ్రెస్ కొట్టేసి గెలిపిస్తాం, అక్కడ ఎవడో కట్టలు కొట్టుకుంటూ వచ్చాడు గొడ్డలు పట్టుకుని వచ్చి ఈసారి కాంగ్రెస్ కొట్టేస్తాం చెప్పి వెళ్ళిపోతున్నారు, అక్కడ లేరు. ఆ ఊరు పోయి కార్నర్ మీటింగ్ పెడితే ఆ కార్నర్ మీటింగ్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసికట్టుగా పెద్దగా, అంటే వాళ్ళల్లో ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకొని కాంగ్రెస్కి ఈసారి ఓటేస్తాం, ఎవరు బయట మేమేం చెప్పటం లేదు, సిఎల్పి చెప్పలా నేను చెప్పలా వేరే వాళ్ళని వాళ్లే, ఎవరు భయపడాల్సిన పని లేదు, కాంగ్రెస్కి వేయాల్సింది ఈసారి, మీరెవరు భయపడాల్సిన పని లేదని వాళ్ళల్లో వాళ్ళే ఒకడు సాధనం చేస్తాడు, ఒకళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఒకళ్ళు డప్పు కొడుతున్నారు, ఒకళ్ళు డోలు కొడుతున్నారు, రకరకాల విన్యాసాలు చేసుకుంటూ వాళ్ళ ఎక్స్ప్రెషన్ని చాలా క్లియర్గా భయం లేకుండా ఎక్స్ప్రెస్ పెడుతున్నారు. అందువల్ల ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, ఇందాక చెప్పారు చూడు మల్లికార్జున ఖర్గే గారు కర్ణాటకలో మాట చెప్పారని, ఇది అక్కడ బీజేపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. అయితే ఆ వ్యతిరేకతతో పాటు నేను చిన్న యాడ్ చేసేది ఏంటంటే, ఆల్టర్నేటివ్గా మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తామని గ్యారంటీగా కొన్ని అనౌన్స్ చేసి అవన్నీ ఇంటింటికి తీసుకుపోయే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది.
అదే కార్యక్రమం ఇక్కడ కూడా చేయడానికి ఇంకా 5 నెలలు టైం ఉంది కాబట్టి తప్పనిసరిగా చేస్తాం ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీలో కొట్టుకుంటున్నారు నాయకత్వం లేదనే మాట మాట్లాడటం లేదు క్షేత్ర స్థాయిలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాం అంటున్నారు అది బీజేపీ నాయకులు కూడా నాయకులు కూడా బీజేపీ కప్ప చెప్పి మీరు వేరే పల్లెలో ఉన్నారు ఒక ఒక పక్కన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక 60 రోజులు పాదయాత్ర చేశారు వీరు 80 రోజులు 90 రోజులు సిఎల్పి చేస్తున్నారు అక్కడ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూలమైనటువంటి మాటలే జరుగుతుచ్చిన ఇక్కడ అనుకూలం రెండు కూడా మనం అన్ని నదులు సముద్రంలో కలిసినట్టు వీళ్ళందరూ చేసే పనులన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి దానికి తోడు ప్రజల్లో మార్పు ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ప్రతిదానికి ప్రజల నుంచే రాయి ఒక్క మాట చెప్తాను ప్రజల్లో వచ్చిన రాజకీయ పునరేకీకరణని నాయకుల్ని కాంగ్రెస్ వైపు వచ్చేటట్టు చేస్తుంది నాయకులు ఎట్ట చేస్తారంటే ఒక పక్కన ఇడు బోవాలని పెద్ద గుంపుగా వెళ్ళిపోతుంటే అక్కడ వెనకబడిపోతామని నాయకులు కారేసుకొని ముందు పోయి దిగి నేను కూడా మీతోనే వస్తానని మళ్ళీ నాయకత్వం కావాలండి ఆ నాయకత్వం కావాలంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవాలంటున్నారు అందుకని కాంగ్రెస్ పార్టీ ముందు నిలబడితే వీళ్ళే నాయకులు ఉంటారు ఒకవేళ వీళ్ళు పోకపోతే ఇంకో నాయకుడైనా వాడిని గెలిపిస్తారనే విషయం వీళ్ళకి తెలుసు కాబట్టి ఆ రకంగా జరుగుతుంది ఇప్పుడే ఇక్కడ నిర్మల్లో శ్రీహరరావు గారు టీఆర్ఎస్ ఎప్పటి నుంచో ఉద్యమంలో ఉన్నటువంటి నాయకుడు ఆయన రిజైన్ చేయటమే కాకుండా రేపు 17వ తారీఖున మన కాంగ్రెస్ పార్టీలో చేరు ఇది స్టార్ట్ అయింది నిన్న మొన్న మా ఇంటి దగ్గర కూడా కొంతమంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరతారని స్వయంగా చెప్పారు వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ప్రజల మూమెంట్ అటుంది రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తా ఒకసారి బాలరాజు గారు బీఆర్ఎస్ నాయకుల దగ్గరికి పోదాము చైర్మన్ బాలరాజు గారు అంటే బీఆర్ఎస్ కూడా గమనించిందా కేసీఆర్ గారు గమనించారా అంటే నిన్నటిదాకా మోడీ బీజేపీ మాకు థ్రెట్ అనుకున్నారు ఇప్పుడు బీజేపీ థ్రెట్ కాదు అనేటువంటిది గమనించారా అందుకనే రూట్ మార్చారు టోన్ మార్చారా కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నారు మా ట్యూన్ అంతా ప్రజల వైపు ఉంటుంది మా ఆలోచన అంతా ప్రజల వైపు ఉంటుంది మా ఆలోచన అంతా తెలంగాణ అభివృద్ధి వైపు ఉంటుంది తప్ప ఈ కాంగ్రెస్ బీజేపీ మేము పరుచుకునే పరిస్థితి లేదు వాళ్ళు అంగీలు చెప్పుకునేటోళ్ళు కావాలన్నా ప్రజలను అడుగుతున్నాం అంగీలు చింపుకునేటోళ్ళు కావాలన్నా అభివృద్ధి చేసేటోళ్ళు కావాలని అడుగుతున్నాం నిన్న మొన్న బట్టి విక్రమార్క గారు మరి మల్లురవి గారు కూడా సీనియర్ నాయకులు వారు ఎంపీగా పనిచేసినారు వారంటే మాకు గౌరవం ఉన్నది వాళ్ళ బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తూ ఉంటే కిషన్ నాయక్ అండ్ ఆల్సో లాలు నాయక ఇద్దరు వచ్చి అంగీలు చింపుకుంటున్నారు వాళ్ళు కాబట్టి తెలంగాణ ప్రజలు వీళ్ళని గమనిస్తున్నారు వీళ్ళని తీసుకొచ్చి నెత్తిమే పెట్టుకోరు ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి అనేది ప్రజలకు ఉంది ఓకే వాళ్ళ ఆలోచన ఇప్పుడు మీరు చేసే పాదయాత్రలో చేపలు తీసుకొచ్చి ఇస్తున్నారు మేము వేసిన చేపలు మీకు ఇస్తున్నారు మేము ఇచ్చిన గొర్రెల్ని కేసీఆర్ గారి గొర్రెల్ని మీకు బహుమానంగా ఇస్తున్నారు ఇది తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధి అని వాళ్ళే ప్రజలే చెప్తున్నారు మీకు అడ్డం వచ్చి ఇలా రైతులు వచ్చి మీకు ధాన్యం చూపెడుతున్నారు ఎందుకు నీకో కేసీఆర్ గారి యొక్క నీళ్లు చేపట్టి మాకు వన్య పంట అని కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ చూస్తే అభివృద్ధిని చూసి మళ్ళీ మరొకసారి కేసీఆర్ నాయకుడిగా ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉంటే వీళ్ళేదో కళ్ళు కంటారు కళ్ళ కానీ తప్పులేదు పగటి కళ్ళు కంటా ఉన్నారు కననీయండి అధికారానికి వాళ్ళు నెంబర్ 2 గేమ్ కోసం ఆడుతూ ఉన్నారు ఇలా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అధికారం కోసం కాదు ఫస్ట్ గేమ్ నెంబర్ 2 ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ చేసిర్రు కేసీఆర్ గారు మరొకసారి సీఎం కావడం ఖాయం ఖచ్చితమైన 100 స్థానాలు వస్తాయి ఒకటి కాదు రెండు కాదు మీరు అన్నట్టు 100 స్థానాల్లో విజయ పేరు పొగితపోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే మేము ప్రజల్లో తిరుగుతా ఉన్నాం ప్రజల్లో దశాబ్దోత్సవాల్లో భాగస్వామ్యం అవుతా ఉన్నాం దశాబ్దోత్సవాల్లో ప్రజలు వారి యొక్క వృత్తులు వారి యొక్క కళారూపాలు వారికి సంబంధించినటువంటి భావనలన్నీ కూడా మాకు అర్థమవుతా ఉన్నాయి ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి ఈ నాయకత్వానికి అప్పచెప్పాలని మళ్ళీ మీ దగ్గరకు వస్తా మధ్య మధ్యలో సిగ్నల్స్ డ్రాప్ అవుతున్నాయి జర్నీలో ఉన్నారు ఒకసారి బీజేపీ నాయకులు మాజీ శాసనసభ్యులు రామకృష్ణ రెడ్డి గారు దగ్గరికి పోయి మీ దగ్గరకు వస్తే ఈ లోపల మీరు కూడా గమ్యం చేరుకుంటారు వారు రామకృష్ణ రెడ్డి గారు బీజేపీ కర్ణాటక తర్వాత కొంత పరిణామాలు మార్పు చేసి చోటు చేసుకుందా ఎందుకంటే నాయకుల చిట్చాటు కావచ్చు లేకుంటే అధ్యక్షుడు మారుస్తారనేటువంటి వార్తలు కావచ్చు లేదంటే ఈటెల రాజేంద్రకి ప్రచార కమిటీ చైర్మన్ ఇస్తారు కంపెనీ కమిటీ చైర్మన్ ఇస్తారని వార్తలు దాంతో అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు జాతీయ కార్యవర్గ సభ్యులైన మాకే పార్టీలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదని కొంతమంది నాయకులు నిన్న సమావేశం అయ్యారు అయ్యి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
పరిణామాలని బీజేపీకి కొంత వాతావరణం నెగటివ్ వాతావరణానికి దారి తీస్తున్నట్టు కనపడలేదా? ఆల్రెడీ బీజేపీలు చేరదాం అనుకున్న వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, ఆల్రెడీ కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైతున్న వాతావరణం కనపడుతున్నట్టుంది. బీజేపీలో జరుగుతున్న 2-3 రోజుల నుండి జరుగుతున్న పరిణామాలని శ్రీనివాస్ గారు ఇవన్నీ కూడా అది ఒక పీడకాల లాంటివి. వాళ్ళు అక్కడ ఏదో సమ భోజనానికి కలవడం, జితేందర్ రెడ్డి గారి ఇంట్లో సమ మాట్లాడుకోవడం, అది టీవీలలో రావడం, పేపర్లలో రావడం, వాళ్ళు కేసీఆర్ జరుపుతున్న కుట్ర అని చెప్పి వాళ్ళు అక్కడ జరిగిన కేసీఆర్ ఇలాంటి లీకులు ఇచ్చి మాకు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి జితేందర్ రెడ్డి గారు టీవీకి చెప్పినారు, మీరు కూడా చూసినారు. కానీ ప్రచార కమిటీ ఈటల రాజేందర్ గారికి చాలా రోజుల నుంచి చెప్తున్నారు ప్రచార కమిటీ అధ్యక్షులుగా చేస్తారు అని చెప్పి విషయాన్ని చాలా రోజుల నుంచి కేంద్ర నాయకత్వం ఆలోచిస్తూ ఉన్నది. ఆ రకమైనటువంటి ఆలోచన పోతా ఉన్నది, అది జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నాను. కానీ దానివల్ల ఏదో బీజేపీ పార్టీలో అంతరుద్యమం అంతర్ సంఘర్షణ జరుగుతుంది అని చెప్పి నేను భావించడం లేదు. బీజేపీ పార్టీ గత ఎన్నికలన్నింటిలో కూడా చూస్తూ ఉంటా వస్తే ఇప్పటికిప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ సెకండ్ కట్టింది, బీజేపీ పార్టీ తడుకేంది అనేటువంటి ఆలోచన ఏదైతే జరుగుతూ ఉన్నదో ఇది సరైనటువంటిది కాదని చెప్పి నా ఆలోచన. ఎందుకు ఆలోచన అంటే మనం 2018 ఎలక్షన్ ఒకసారి మనం గమనిస్తే 2018లో మేము ఒక్క సీటు గెలిచినాం, 107 సీట్లలో డిపాయిట్ కోల్పోయినాం. అన్ని కూడా తీవ్రమైనటువంటి భయంకరం, భారతీయ జనతా పార్టీగా నిలబడుతుందా లేదా అనేటువంటి భయంకరమైనటువంటి రిజల్ట్ వచ్చి అందరు కార్యకర్తలంతా నిరాశను ఇస్తూ ఉన్నటువంటి సమయంలో 4 నెలల తర్వాత 2019 ఏప్రిల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ 19 సీట్లేమో గెలిచి 2018లో ప్రతిపక్ష పార్టీ ఉంటే 2019 వచ్చి 4 నెలల సమయంలోనే భారతీయ జనతా పార్టీ ఈ 17 పార్లమెంట్ సీట్లకు 4 పార్లమెంట్ సీట్లు గెలిచి 18% ఓట్లు తెచ్చుకొని ఇవాళ సెకండ్ పొజిషన్కి వచ్చి బీఆర్ఎస్ కు, ఇప్పుడున్న బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీగా ఆనాడు తయారైంది. అంటే ఒక్కసారి రాజకీయాలు కర్ణాటక రాజకీయాలు చూసి ఇక్కడ ఏదో మార్పు, ఇక్కడ రాజకీయాలు చూసి అక్కడ మార్పు, తెలంగాణ రాజకీయాలు తెలంగాణలో చూస్తేనే 18 రిజల్ట్స్ కు 19 ఏప్రిల్ కంటే 4 నెలల వ్యవధిలోనే ఇంత పెద్ద మార్పు వచ్చినప్పుడు ఇలాంటి మార్పులకు లేవు. ఇప్పుడు గతంలో మనం చూసినట్టుంటే ఈ ఎన్నికలు 5 ఉప ఎన్నికలు జరిగినాయి. 5 ఉప ఎన్నికల్లో 3 ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, 3 ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్ లో పోయింది, డిపాయింట్ కూడా రాలే. హైదరాబాద్ కార్పొరేషన్ లో కూడా బీజేపీ పార్టీ సెకండ్ పొజిషన్ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఘోరాది ఘోరమైనటువంటి ఓటమి సరి చూసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా వెనకపోయిందా అని దానికి దీనికి సంబంధం లేదు. ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో మేము కూడా గ్రామాలకు పర్యటిస్తున్నప్పుడు, గ్రామాలకు పోతున్నప్పుడు, వడ్లు కొనుగోలు చేయడం సందర్భంగా పోతున్నప్పుడు కూడా మేము అనేక మంది ప్రజలు చెప్తా ఉన్నారు ఏంటంటే ఈసారి భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాం, ఈ కేసీఆర్ కు కేసీఆర్ పాలన 10 సంవత్సరాల్లో అంతా కూడా అన్ని రకాల ప్రజలను వంచింది, మోసం చేసింది, ఇక కాంగ్రెస్ కోటేస్తే లాభం లేదు, వాళ్ళు ఎప్పుడు కూడా కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ పార్టీ గంప కింది కోళ్ళ లెక్కనే ఎప్పుడు అంటే అప్పుడు వాళ్ళకి అవైలబుల్ గా ఉంటారు. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ సరైనటువంటి పార్టీ ఓటేస్తామని చెప్పి అందరు చెప్తా ఉన్నారు ఎక్కడ పర్యటించినా. ఇలాంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయమైపోయి అధికారంకు రావడానికి వరకు డెఫినెట్ గా అవకాశాలు ఉన్నాయని చెప్పి నేనైతే భావిస్తా ఉన్నా. ఈ బీజేపీలో జరుగుతున్న పరిణామాలు అన్ని కూడా ఇవన్నీ కూడా టీ కప్పుల తుఫాన్ లాంటివే తప్ప ఇవే పెద్ద నిలబడి దీన్ని ఏదో జరగదు. బీజేపీ పార్టీ అంతా కూడా అధిష్టానం, ఎవరు ఏం మాట్లాడుకున్నా అధిష్టానం ఏ నిర్ణయిస్తే అధిష్టానాన్ని నిర్ణయానికి అనుకూలంగా అందరూ పనిచేయవలసి వస్తారు. రామకృష్ణారెడ్డి గారు ఒక విషయం మీరు చెప్పినవన్నీ పాలిటిక్స్ డైనమిక్స్ మీరు కూడా ఒప్పుకుంటున్నారు, నేను కూడా ఒప్పుకుంటా, అందరూ ఒప్పుకోవాల్సిందే. నిన్న ఉన్న బీజేపీ వాతావరణం, బీజేపీకి అనుకూల వాతావరణం ఇవ్వలేదు, సరే ఇవాళ కాంగ్రెస్ కుంది రేపు ఉండదా ఉండదా అనేది ఒక ప్రశ్న. కానీ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు, అంత ఎన్నికలకి దూరంగా ఉన్నప్పుడు బీజేపీ చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా 2 బై ఎలక్షన్లో గెలిచారు, మీరు చెప్పినట్టు జిహెచ్ఎంసీని గెలిచారు, మునుగోడులో టైట్ ఫైట్ ఇచ్చారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరంట అసెంబ్లీ ఎన్నికల తర్వాత 4 లోక్సభ గెలుచుకున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ తాజా పరిణామాలు అనేటువంటివి ఆఫ్టర్ కర్ణాటక డెవలప్మెంట్స్ తర్వాత, కర్ణాటక రిజల్ట్ తర్వాత బీజేపీలో ఎవరో సంక్షోభం సృష్టించరా బీజేపీలోనే. మీరన్నాడు అది టీకప్లో తుఫాన్ అంటున్నారు, కానీ ఆ టీకప్లో తుఫాను అది దరిజారలా, అది దరిజారకుండా అది ఏదో అంటారు కదా తీరం దాటలా, ఇంకా తీరం దాటకుండా కొనసాగుతోంది. అది మురళీధరరావు చిట్చాటుతో మొదలైతే కొండా విశ్వేశ్వర రెడ్డి మీడియా చిట్చాట్లు, లేదంటే రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత ఈటెల రాజేందర్, ఆ తర్వాత దానికి తోడు కేసీఆర్ కూడా లైన్ మారవటం, పొలిటికల్గా స్పీచెస్లో
లైన్ మారవటం, దీనితో జాయినింగ్స్ అనుకు ఆశించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు జాయినింగ్స్ కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు చూడటం, ఈ పరిణామాలన్నీ వేగవేగంగా జరుగుతున్నాయి. అంటే నిన్నటిదాకా ఉన్నటువంటి వాతావరణం ఒక రకంగా ఉంది, ఈ వారం పది రోజులు మరీ ముఖ్యంగా ఇంకా చెప్పండి వన్ వీక్ వాతావరణం అంతా ఇంకో రకంగా ఉంది. మళ్ళీ మీ దాంట్లోనూ కూడా అధ్యక్షుడు మారుస్తారు అనేటువంటి అసలు ఈ టైంలో అధ్యక్షుడు మారుస్తే ఏంటి అనేటువంటిది, ఎవరికి ఇవ్వాలనేటువంటిది, అసలు అయినా లీకులు ఇవ్వటం ఏంటి, పార్టీలో పదవులు హైకమాండ్ నిర్ణయిస్తుంది, మాకు ఈ పదవి వస్తుంది ఆ పదవి వస్తుందా లీకులు ఇవ్వటం ఏంటి అనేటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పార్టీలు ఏం జరుగుతుందో జాతీయ కార్యవర్గ సభ్యులుగా మాకే తెలియటం లేదంటున్నారు. ఇన్ని రకాల అంశాలు బయటకు వస్తున్నాయి. మీరేమో చాలా చిన్నగా టీకప్లో తుఫాన్ అంటున్నారు, కానీ అది అట్లా సమసిపోయేటట్టు లేదు, అది చిలికి చిలికి గాలివానగా మారుతున్నట్టు కనపట్టలేదా? ఇప్పుడు జాతీయ కార్యవర్గ సభ లేనంత మాత్రాన కేంద్ర పార్టీలో జరుగుతున్న నిర్ణయాలు తెలియాలని ఏం లేదు. బీజేపీలో కోర్ కమిటీ అనేది ఉంటుంది, కోర్ కమిటీ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది అది. ఇక్కడ కూడా రాష్ట్రంలో జరిగే నిర్ణయాలు కూడా జాతీయ కార్యవర్గ సభ్యులకు తెలియాలని లేదు. ఇక్కడ ఐదుగురు కోర్ కమిటీ సభ్యులు ఉంటారు, వాళ్ళు మాత్రమే చర్చించి ఫైనల్ గా కేంద్రంతో మాట్లాడతారు. అది ఏమన్నా మాట్లాడి ఉంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం తప్ప అది పార్టీ అభిప్రాయం కాదు. జాతీయ కార్యవర్గ సభ్యులు అయినంత మాత్రం జాతీయ కార్యవర్గ సభ్యులు నిన్న సమావేశమై చెప్పిన వాళ్ళే లేరు కదా, ఇంద్రసేన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అధ్యక్షులు మార్చన్నా లేదా అని చెప్పి అధిష్టానం ఎప్పుడు చెప్పలే, పేపర్లే చెప్తా ఉన్నాయి. పేపర్లు వివిధ రకాల కథనాలు రాస్తా ఉన్నాయి, ఓసారి తీస్తారు ఓసారి మార్పు ఉండదు అనుకుంటూ అంతగా మారిస్తే బిస్తర్ సర్దుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నా అని మళ్ళీ కూడా ఒక కామెంట్, ఆ కామెంట్ లోనే చాలా అర్థాలు ఉన్నాయి. బిస్తర్ సర్దుకొని పోతా అని అన్న కామెంటే దాంట్లో విశ్లేషించుకుంటే ఎంతైనా విశ్లేషించుకోవచ్చు. బిస్తర్ చదువుకొని పోతా లేదు, నేను ఎక్కడ ఇదంతా ప్రచారం ఊహగానాలే. ఒకవేళ పార్టీ ఎక్కడ పని చెప్తే అక్కడ పనిచేస్తా పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉంటారని చెప్పినాడు. పార్టీ అధిష్టానానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే. గతంలో చూసినాం చాలా రాష్ట్రాలలో మంత్రులు ఉన్న వాళ్ళందరినీ, గతంలో వెంకయ్య నాయుడు గారు మంత్రి గుంటే ఆయన తీసి ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్ గారు నియమించిన మంత్రి పదవులకి తీసి, ఇలా చాలా రాష్ట్రాల మంత్రులను కూడా తీసి ఉమాభారతి గారిని ఇంకా కొంతమందిని తీసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా మార్చినారు. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. అధిష్టానం నిర్ణయం తీసుకుంటే అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు. అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి ఇది ఏమి కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎన్నో కోణాలు ఆలోచించి అధిష్టానం, కోర్ కమిటీ, పార్లమెంటరీ బోర్డు ఇవన్నీ కల్చర్ ఆల్రెడీ వచ్చేసింది. మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ కాదు మాది అనుకుంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎప్పుడైతే ఇప్పుడు ముప్పుడుగా జాయిన్ చేసుకున్న తర్వాత వాళ్ళు గత కల్చర్ని ఒకసారి ఎట్ట మర్చిపోతారు ఎవరైనా? మీరు కూడా అందరినీ చేర్చుకున్నారు, వివిధ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు చేర్చుకున్నారు, వాళ్ళు అంతకుముందు అక్కడ ఒక ప్రాక్టీస్ అలవాటు అయి ఉన్నారు, మీడియాతో చిట్చాట్ చేయటమో తమ అసంతృప్తిని బహిరంగ వ్యక్తం చేయటమో ఇవన్నీ చేశారు. ఆ కల్చర్ మానుకుంటారని, ఆ కల్చర్ కొనసాగుతుంది అంటానికి నిదర్శనం జితేందర్ రెడ్డి గారి ఇంట్లో జరిగిన సమావేశం కావచ్చు, కొండా విశ్వేశ్వరరెడ్డి చిట్చాట్ కావచ్చు, లేదంటే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడేటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ దేనికి సంకేతం? ఇప్పుడు ఈ విధంగా ఇవన్నీ నడుస్తున్నాయండి. ఇవన్నీ నడిచినా అధిష్టానం అనేది సీరియస్ ఉంటుంది. అంత వీళ్ళ చిచ్చాస్తోనో వీళ్ళ సమావేశాలతోనో లేకపోతే వీళ్ళు ఉండాలనో తీయాలనుకుంటే ఏ జరగదు. భారతీయ జనతా పార్టీ ఒక సీనియర్ కార్యకర్తగా ఒక 40 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ విధానాలను చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా, వీళ్ళంతా కొత్తగా రావచ్చు, కొత్తగా వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ విధానాలు తెలియక మాట్లాడుతున్నవచ్చు, కానీ ఈ భారతీయ జనతా పార్టీలో ఫైనల్ గా అధిష్టానందే నిర్ణయము. అధిష్టానం దాన్ని నిర్ణయం ఎవరెవరిస్తో సంప్రదించాలో సంప్రదిస్తారు. సంప్రదించేటువంటి సంస్థలు వ్యక్తులు చాలా మంది ఉంటారు, అది వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళతో సంప్రదించిన తర్వాత నిర్ణయాలు జరుగుతాయి అనేటువంటి విషయం వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా ఎక్కడ కూడా అధిష్టానం అధ్యక్షుని మార్చామని చెప్పలేదు. ఒకవేళ మార్చవలసి చేస్తే చక్కగా అధ్యక్షుని సంజయ్నే పిలిచి మాట్లాడి నిన్ను బాబు నువ్వు ఫలానా పని చేయమని చెప్పి మారుస్తారు. అలాంటి విధానం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతుంది. కానీ కాకపోతే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు అన్నట్టు అత్యుత్సాహం చూపుతా ఉన్నారు, వాళ్ళకు వాళ్ళే మీడియా సమావేశాలు పెడతా ఉన్నారు, వాళ్ళకు వాళ్ళే ఇంకో రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళే గొప్ప అనుకుంటా ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మేము అందరం కూడా సర్పంచ్ నుంచి మొదలు పెడితే సర్పంచ్ గెలిచినాం, జెడ్పీటీసీ గెలిచినాం, ఎమ్మెల్యే గెలిచినాం, కరీంనగర్లో అయింది, హైదరాబాద్లో అయింది, మధ్యలో బ్రేక్ వచ్చింది, మళ్ళీ వారం క్రితం కూడా మళ్ళీ ఒక సమావేశం పెట్టారట మీ సారథ్యంలో.
బాబు నాకు మా సమావేశం ఎప్పటికీ జరుగుతాయి, మా ఇంట్లో ఎప్పటికీ మేము పాత కార్యకర్తలు అందరం కూడా కూర్చుంది జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా ఎప్పటికప్పుడు చర్చించుకుంటాం. అందులో తప్పేం లేదు. దాని మీద వాళ్ళు కూడా సీరియస్ అయ్యారట, దాని మీద కూడా సీరియస్ అయ్యారట, దాని మీద కూడా హైకమాండ్ సీరియస్ అయిందట. ఏంది ఈ అసంతృప్తి సమావేశాలు ఏంటి, ఈ లీక్లు ఏంటి అని మీ మీద కూడా సీరియస్ అయ్యారట కదా. అధిష్టానం అదంతా పేపర్లో కొంతమంది ఉంటారండి, ప్రతి పార్టీలో కొంతమంది ఉంటారు. ఆ పార్టీ పనిపాట లేకుండా ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు సుశీలరా, వాళ్ళకి ఇదే పని. ఈ చీరవేసుడే పని ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఎవరు హైకమాండ్ సీరియస్ ఉంటే మాత్రం మాట్లాడుతుంది. రామకృష్ణారెడ్డి గారు మీరు కూర్చున్న తప్ప మేము ఇలా కాదు, హైకమాండ్ తోనే కలిసినాం కదా, 12 మంది, 12 మందితో కలిసినాం. మీరు ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పినా నేను, 12 మందితో మేము కలిసినాం, సునీల్ బన్సల్ గారితో కూడా కలిసినాం, అందరితో కలిసినాం. మేము కలవంతి ఎవరితో లేదు, అందరితో కలిసి రాష్ట్రంలో రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, రాజకీయ పరిణామాలు ఎటువైపోతా ఉన్నాయి, మరి క్యాడర్ సిద్ధాంతాన్ని నిబద్ధతతో పనిచేసేటువంటి క్యాడర్ అభిప్రాయం ఏంది, ఇవన్నీ చెప్పవలసి వచ్చిన ధర్మం మా మీద ఉంది. డెఫినెట్ గా మేము చెప్తాం, ఈ పార్టీలో ఏ అసమానతలు జరిగినా, ఈ పార్టీ ఒకతొకరు ఏం జరిగినా, ఎటువైపు సిద్ధాంతం వైపు పోవాలనుకున్నా చెప్పవలసిన బాధ్యత ఒక సీనియర్ కార్యకర్తగా మా మీద ఉంది. రైట్, మీ దగ్గరకు వస్తే మళ్ళీ బాలరాజు గారు ఇందాకే అడుగుతారు. రవి గారు మీ దగ్గరకు వస్తే బాలరాజు గారు కట్టింది. బాలరాజు గారు సరే, మీరు 100 సీట్లు వస్తాయి ధీమాతో ఉన్నారు, కానీ ఆ ధీమా అట్లా ఉంచుకోవడం ఏ పార్టీకైనా మేమే అధికారంలోకి వస్తాం అనే ధీమా ఉండడం తప్పు కాదు, కానీ ఆ మార్పు కనపడుతుంది అనేటువంటి దానికి కేసీఆర్ గారు ఎందుకు రూట్ మార్చారంటే రూట్ మార్చట్లేదు అన్నారు. గత వారం రోజులుగా కేసీఆర్ గారు ఉపన్యాసాలని ఎందుకు ఆ రకమైనటువంటి నిన్నటిదాకా కాంగ్రెస్ పేరెత్తడానికి ఇష్టపడని వాళ్ళు ఇప్పుడు బీజేపీ పేరెత్తడానికి ఇష్టపడాలా, ఎందుకు ఈ మార్పు? పీవీ గారు, రాజకీయాలు అన్నప్పుడు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మారుతా ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాడు అధినాయకుడు. మారింది అనే నేను కూడా అదే అంటున్నా, మారింది అనేదాన్ని అయినా వాస్తవా కాదా అని. ఎందుకు మారింది అంటే, రేవంత్ రెడ్డి గారు ధరణిని రద్దు చేస్తాము మేము అధికారంలోకి వస్తా అని ఏదైతే మాట అన్నాడో ఆ మాటను తీసుకొని కేసీఆర్ గారు మాట్లాడింది. ఏమని మాట్లాడారు? ధరణి అనేది ఇవాళ సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన అంశము. ధరణి అనే దాని ద్వారా రైతు బంధు వస్తూ ఉంది. ధరణి అనేటువంటి భూ రికార్డుల వల్ల ఇలా కొనుగోలు కేంద్రాల్లో ఎవరైతే రైతు ధాన్యాన్ని అమ్ముకుంటారో అమ్ముకున్న ధాన్యానికి పైసలు అనేవి టకాటక 5-10 రోజుల్లోనే ఎందుకు పడతా ఉంది, దానికి కారణం ధరణి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా రైతు సంబంధించిన ప్రతి సమస్య అనేది ఇలా పరిష్కరించబడుతుంటే ధరణి అనే దాని వల్ల పరిష్కరించబడుతుందని చెప్పేసి ఈ ధరణి కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తా అన్నది. ధరణి రద్దు చేస్తా అన్నట్టు అనడం అంటే రైతు బంధుని రద్దు చేయడమే. ధరణి రద్దు చేయడం అంటే రైతు కొనుగోలు కేంద్రాల్లో అయితే డబ్బులు అమ్ముకుంటా ఉన్నారో అమ్ముకున్న పైసలు పడకుండా చేయడమే. ధరణి రద్దు చేయడం అంటే ఇలా రైతుని ముంచడమే అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు చెప్పినారు. ప్రజలైతే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రేపు ఆ నిర్ణయం తీసుకుంటే రైతు బంధును రద్దు చేస్తామని చెప్తుందా, చెప్పమని చెప్పండి. లేదా రైతు బీమా, ఇలా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఆపద్ బంధు పథకం అని ఉండే, 50,000 రూపాయలు ఇచ్చేది. ఆ 50,000 రూపాయలు ఎట్లొచ్చేది? ఎంఆర్ ఆఫీస్ చుట్టూ అనేక సార్లు రైతు చనిపోయిన రైతు కుటుంబం ప్రతీక్షలు చేస్తే, పైరవోలు చేసుకుంటే, డబ్బులు ఖర్చు పెట్టుకుంటే సంవత్సరం దీర్ఘంగా 30,000-20,000 వచ్చేది. ఆ రైతు ఆపద్ బంధు కోసం అనేక మంది ఎమ్మెల్యేలు కూడా, హరీష్ రావు గారు కూడా నిన్న మాట్లాడుతూ చెప్పినారు, ఆపద్ బంధు పథకం కోసం మీ ఎమ్మెల్యేలు పోయేది, ఎమ్మెల్యేలు పోయి అధికార చుట్టూ కలెక్టరేట్ చుట్టూ తిరిగేది, తిరగంగా కూడా పైసలు రాకపోయని చెప్పేసి హరీష్ రావు గారు ఒకవైపు, కేసీఆర్ గారు ఒకవైపు అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భంలో ఏ రేపు చనిపోయినటువంటి రైతు సంబంధించి వారం రోజులలో వారింటికి అంటే పైరవోలు కావాలన్నా, మళ్ళా భూతగాదాలు కావాలన్నా, పంచాయతీలు కావాలన్నా, గెట్ల పంచాయతీలు, కాంగ్రెస్ ప్రజలు నమ్ముతున్నారు అని భయపడ్డారా? నమ్ముతున్నారు కాబట్టి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందా? అంటే ధర్నీ రద్దు చేస్తాం. ఒక్క నిమిషం, ధర్ని రద్దు వల్ల మాకే నష్టం అని ప్రజలు గ్రహించలేరా? మంచి పథకాన్ని, మంచి ఒక్క నిమిషం, ధరణి మంచిదైతే ప్రజల్లో హృదయాల్లో అది నాటుకుని పోతే ధరణి రద్దు చేస్తా ఉన్న పార్టీని నే ప్రజలు రద్దు చేస్తారు కదా, మనం ఎందుకు ఉలికి పట్టాం? అదే అదే అడుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీకి మీరు ఒకవేళ ఓటేస్తే ధరణి రద్దు చేయాలి. రైట్, ఒకసారి మల్లి రవి గారు రియాక్ట్ అయ్యారు, ఒక్క నిమిషం మీ దగ్గరకి వస్తాగండి, వస్తా మల్లి రవి గారు రియాక్ట్ అయ్యారు. రైట్, ఒక్క నిమిషం, 1 మినిట్, రైతు పౌండ్ ఎప్పుడు బాలరాజు గారు, 1 మినిట్ బాలరాజు గారు, 1 మినిట్ బాలరాజు గారు, ఇది చెప్పండి,
ధరణే కాదు సారీ ధరణే కాదు వినాలి మీరు ఎత్తున్న ప్రశ్నకి వినాలి ఒక్క నిమిషం ధరణే కాదు బీఆర్ఎస్ పార్టీని కూడా బంగాళాఖాతంలో పడేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు అది చెప్పకుండా ఇది చెప్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు చెప్పినట్టుగా రైతు బంధు ధరణి వలనే పడుతుందంటే ఎప్పుడు పెట్టారు ధరణి ఎప్పుడు ఎప్పుడు మొదలు పెట్టారు మన రైతు బంధు మన 2018లో ఎన్నికల కంటే ముందే పెట్టారు అప్పుడు కూడా అకౌంట్స్లో డబ్బులు పడ్డాయి కదా ధరణి లేకుండా పడ్డాయి కదా మీరు ఎందుకు చెప్తారు అబద్ధాలు మీరు అప్పుడే ఈ రైతులకు ఇచ్చేటటువంటి ఇది కూడా ఇచ్చారు ఇది ఇన్సూరెన్స్ ఇది అది కూడా అప్పుడు బీమా రైతు బీమా కూడా మీరు సంబంధం లేదు రైతు బంధుకి సంబంధం లేదు సంబంధం ఉందని రైతు బీమా కూడా ఆ రికార్డుల ప్రకారం మీరు ధరని రద్దు చేయడం ఇవన్నీ రద్దు చేస్తున్నారు సంబంధం లేదు రైతు బంధు ఇచ్చారు కదా రైతు బంధుని అకౌంట్ లో పడే విధంగా ఎన్నికల ముందు డేట్ వచ్చిన తర్వాత కూడా చేశారని అప్పుడు కంప్లైంట్ చేసాం అప్పుడు ధరణి అనేది లేనలేదు అది ధరణి తర్వాత వచ్చింది 20లో మరి అప్పుడు దాకా మీరు రైతులకు ఇచ్చాయని ఇచ్చి ముఖ్యమంత్రి లాంటి నాయకుడు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి మేము ఇది తీస్తే అది పోద్దంటే ఎందుకు పోద్ది అప్పుడు వేసారు మళ్ళీ ఇప్పుడు కూడా వేస్తారు ఆల్టర్నేటివ్ సిస్టమ్ని డెవలప్ చేస్తాం మేమనేది ఏంటంటే అన్న రైతుల దగ్గర గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రైతుల మళ్ళీ ప్రజల్లోకి చెప్పిందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోటేస్తారా మాకేస్తారా చెప్తున్నారు ఒక నిమిషం కౌంటర్ ఇవ్వండి కొన్ని లక్షల కంప్లైంట్స్ కలెక్టర్ ఆఫీసుల దగ్గర సిసిఎల్ఏ దగ్గర ఉన్నాయి వాటి గురించి ఎవరిని అడిగినా పైకి పోవాలి అంటున్నారు పైకి ఎవడు పోతాడు దాంట్లో కనపడటం లేదు అందరూ తిరగటమే జరుగుతుంది దానివల్ల రైతులకు అన్యాయం జరుగుతుంది ఎవడదో భూమి దాన్ని ఎవరో కాదు ఇవాళ బాలరాజు గారు నోటీసులు వచ్చిందో లేదో లక్ష్మారెడ్డి గారని రంగారెడ్డి డిస్టిక్ లో కిషన్ రెడ్డి గారి సొంత ఊళ్ళో భూములు ఇచ్చిన వాటిని 104 ఎకరాలది మన నిషేధ జాబితాలో పెడితే దాన్ని నిషేధ నుంచి తీసి ధరణి వచ్చిన తర్వాత అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కొనుక్కొని దాన్ని అనుభవిస్తున్నారు పేదవాళ్ళంతా దాంట్లో నుంచి పోయే కార్యక్రమం దీనికి సమాధానం ధరణి అయిపోయింది ధరణి వల్ల జరిగే నష్టాల వల్ల తెలంగాణలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని మేము బీఆర్ఎస్ పార్టీని కానీ లేకపోతే బీజేపీ పార్టీని కానీ ఆ విమర్శిస్తూ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని అసలు పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ప్రజలకి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏ రకంగా అందిస్తామనే భరోసాని ప్రజలకు కల్పించాలి వాళ్ళందరూ ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు మేము కాంగ్రెస్ కేస్తానని అంటున్నారు దానికి ప్రత్యామ్నాయంగా మేము ఏ రకంగా వీళ్ళు చేయాలి
రెండు గదులు ఇల్లు ఏమైనాయి, ఎందుకు అరుస్తావు నువ్వు? మేము మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆగాలి కదా. ఎందుకు రెండు గదులు ఇల్లు ఇప్పుడు మీరు ప్రామిస్ చేసి ఇవ్వలేదు? ఎందుకు మీరు 100,000 రూపాయలు రైతుల్ని ఇప్పుడు దాకా మాఫీ చేయలేదు? ఎందుకు మీరు 200,000 ఉద్యోగాలు ఇప్పుడు రేపో ఎల్లుండో ఎలక్షన్ వస్తుంటే ఇప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు? ఎందుకు మీరు డిఎస్సి పెట్టి టీచర్ పోస్టులు 30,000 ఖాళీలు ఉంటే ఇంతవరకు ఎందుకు చేయలేదు? ఎందుకు 6,000 స్కూల్ని బంద్ చేశారు? ఇవన్నీ ప్రజలు గమనించారు. అందువల్ల ఇక అడగాల్సిన పని లేదు. ఈ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళందరూ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే విషయం. కేసీఆర్ గారు వాళ్ళ ప్రజల ముందు చెప్తున్నాడు, బీజేపీ మీ ప్రభుత్వం మోసం ప్రభుత్వం అని, కరప్ట్ ప్రభుత్వం అని, అక్కడెక్కడో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏటీఎం లాగా వాడుకుంటున్నారని మీరు తిడుతుంటే, అటువంటి పార్టీని మాట మాట్లాడకుండా ఉండి మీరు చేసుకున్నటువంటి రహస్య ఒప్పందంలో ఈ బీజేపీని లేపుదాం అనుకున్నారు, అది కుదరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ని ఆపకపోతే బీజేపీని బీఆర్ఎస్ రెండింటిని మింగి ఇదే ఫస్ట్ వచ్చేటట్టుందని అక్కడ ఆయన ఈయన మాట్లాడుకొని నిన్న ఒకసారి పేపర్లో వచ్చింది. బీజేపీ వాళ్ళు ఇక బీఆర్ఎస్ని ఏం తిట్టొద్దని, వాళ్ళతోనే మాట్లాడొద్దని ఏమో, అది అందులో భాగంగానే కేసీఆర్ గారే మాట్లాడుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయం పట్టుకొని ఈయన ఎక్కడో బంగాళాఖాతంలో కాంగ్రెస్నే పడేస్తున్నట్టు. మీ తరం కాదు, అయిపోయింది. మీ ఉద్యమంలో చెప్పిన మాటలు 2018లో చెప్పిన కేసీఆర్ గారు ఎక్కడ గవర్నర్ కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి పోయిన దగ్గర కాంగ్రెస్ చూసి ఉలిక్కి పడి మాట్లాడారు. ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే 2014 ఎన్నికల వరకు కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అధికారంలో ఉన్నటువంటి ప్రస్థానం చాలా పెద్దది. ఫర్ ద ఫస్ట్ టైము మోడీ ప్రభుత్వంలో, మోడీ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆనాటి ప్రభుత్వము ఈ దేశంలో ఒక పరీక్ష లాంటిది. ఎలా అంటే, ఫర్ ద ఫస్ట్ టైం యాంటీ ఇన్కంబరెన్స్ ఆఫ్ కాంగ్రెస్ వాజ్ టేకన్ ఓవర్ బై మోడీ. అది ఇప్పుడు 2014 ఎన్నికల తర్వాత 18లో కూడా యాంటీ ఇన్కంపరెన్స్ అండ్ కాంగ్రెస్ కంటిన్యూ అవుతూ ఈరోజు 2023 వచ్చేసరికి ఈ ఓటు బ్యాంక్ అనేది యాంటీ ఇన్కంపరెన్స్ ఆఫ్ ద రూలింగ్ పార్టీస్గా మారే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈనాడు మనం చూసాం, ఆనాడు మీరు ఏదైతే 2018లో వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారంగా బీజేపీకి ఒక సీట్ వచ్చిన తర్వాత 4 ఏళ్ళ అంటే ఆ రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం వల్ల ఒక వేవ్, ఏం వేవ్ వచ్చింది, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది. కాబట్టి యాంటీ టీఆర్ఎస్ ఓట్ అనేది బీజేపీకి కేంద్రంలో అభివృద్ధి అంటే ఆల్రెడీ పవర్లో ఉంది కాబట్టి అది కన్వర్ట్ అయినటువంటి పరిస్థితిలో వాళ్ళు నెగ్గారు 4 సీట్లు. దాని యొక్క ప్రభావం 3 నెగ్గింది 2 నియర్లో పోయినాయి జహీరాబాద్ అంటూ చేయడం అంటే అప్పుడు కాంగ్రెస్ దూకడం వల్ల, ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి దూకడం వల్ల ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితిలో బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చింది ఆ రోజు. అది వాస్తవం, పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి మోడీ అవా నడిచింది. ఇప్పుడు ఏదైతే ఇలా మొత్తం ఈ ప్రస్థానంలో నిన్న కర్ణాటకలో జరిగినటువంటి పరిస్థితి చూసిన తర్వాత వీళ్ళ యొక్క 9 సంవత్సరాల యొక్క పాలనకి ఈరోజు ఎటు దిక్కు మొగ్గు చూపుతా అంటే అది యాంటీ ఇన్కంపరెన్స్ ఉందా అగేనిస్ట్ ది కాంగ్రెసా లేకపోతే బీజేపీ అనేది నిన్న కర్ణాటకలో ఒక చిన్న టెస్ట్. ఈ 6 నెలల్లో మీకున్నటువంటి ఆల్టర్నేటివ్స్ మనం ఆలోచిస్తే మనకు 2 అంశాలు మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. ఒకటి, బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రంలోనే ఈ పరిస్థితి ఉంది కదా. మరి రేపొద్దున ఎంతవరకు బీజేపీ మళ్ళీ 6 నెలల్లో పుంజుకుంటుంది అనేది ఒక ప్రశ్న అయితే,
ఇలా కాంగ్రెస్ పార్టీ ఇదే రాష్ట్రంలో దాదాపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇందులో దూకిన వాళ్ళు ఎంతవరకు మళ్ళీ లీడర్షిప్ని బ్యాక్ తీసుకోగలుగుతారు అనే అంశం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా కాంగ్రెస్కి ప్రజల్లో ఉంది కానీ లీడర్షిప్ యొక్క వాళ్ళ యొక్క పటిమను చూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ మీద. మొన్న కర్ణాటకలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు కొట్టుకున్నారో తన్నుకున్నారో అనవసరం, బట్ అక్కడ ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం అందరూ వాళ్ళ విభేదాలు పక్కన పెట్టి ప్రజల ముందుకు వచ్చారు. ఇక్కడ ఎంతవరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సక్సెస్ అవుతుంది, ఒకవేళ సక్సెస్ అవుతే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఏ రీతిలో దెబ్బ కొడుతుంది అనేది ఇప్పుడు అందరూ వేచిస్తున్న సమస్య. రెండు ప్రధాన ఇంకొక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్గా లేదు, ఒక పక్కన ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఎగదల్చున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ ఏ రీతిలో ఇది అంతా తట్టుకుంటుంది అది కూడా ఒక ఫ్యాక్టర్. ఇవన్నింటినీ కూడా రానున్న రోజులలో ప్రజల ముందుకు ఏ రకంగా మీరు ప్రొజెక్ట్ అవుతారు. ఈ గతంలో లాగా ఎన్నికల ముందే మేము అన్ని చేస్తామనే రోజులు పోయినాయి. ఇప్పుడు 6 నెలల ముందు 3 నెలల ముందు అభ్యర్థులు ప్రకటించడం కానీ వాళ్ళ యొక్క సమీకరించుకోవడానికి, ఎస్, ఇప్పుడు 2029 ఎన్నికలు అనేది ఒక పెద్ద పరీక్ష. ఈ మొత్తం 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే డబ్బులు అనేది ప్రధానంగా, ఆనాటిలాగా ఏదో బాగా పేరుంది కదా ఈ వ్యక్తికి సీట్ ఇస్తే గెలుస్తుందనే పరిస్థితి లేదు. రైట్, ఒకసారి రామకృష్ణ రెడ్డి గారు ఎట్లా అంటే మీరు అన్నట్టుగా మేమేం సంక్షేమాలు లేవు అంటున్నారు కానీ ఎన్నికలు అనేవి గతంలో లాగా లేవు అంత ఈజీ కాదు, నాయకత్వం మధ్య సమన్వయం కావాలి, అదేవిధంగా కొత్త పాత కావచ్చు లేకుంటే ఇతరితర కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ మధ్య కావచ్చు, ఆర్థిక వనరులు సార్ మీకంటే కేంద్రంలో అధికారం కాబట్టి ఆర్థిక వనరులు మీకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చేమో, కాంగ్రెస్కు ఉన్నంత ఇబ్బంది ఉండకపోవచ్చు, బీజేపీకి సార్ బీఆర్ఎస్కి అసలే ఇబ్బంది లేదు. మాకు సమయం 6 నెలలు సరిపోతుందండి, సమయం సరిపోతుంది, మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే 2018 ఎలక్షన్ మనకు ఒక ఉదాహరణ. 2018 ఎలక్షన్ 4 నెలలకే ఎంత మార్పు వచ్చింది, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ముందుకుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినాం. సో 19 ఏప్రిల్ తర్వాత కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా వేవ్ వచ్చింది, బీజేపీ ప్రజలు ఆల్టర్నేటివ్ గా కోరుకుంటున్నారని చెప్పి చాలా మంది కలిసినారు. కాంగ్రెస్ నుంచి, టీఆర్ఎస్ నుంచి చాలా మంది వచ్చి భారతీయ జనతా పార్టీ ఒక తెలుగుదేశం నుంచి కూడా వచ్చి కలవడం జరిగింది, మీరు అందరికీ తెలుసు. ఇలా మాకు నాయకత్వానికి కుదవలేదు, లేకపోతే అధిష్టానం నరేంద్ర మోడీ గారి మీద ఇంకా చరిష్మా తగ్గలేదు, ఒక మంచి సుపరిపాలన అందించేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉంది, ఒక అవినీతి లేనటువంటి పార్టీ పాలన అందించేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీకి ఉందనేటువంటి విషయాన్ని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కర్ణాటక విషయంకి వస్తే కర్ణాటక విషయంలో యడియూరప్ప గారిని తీసేయడం అది పార్టీ అక్కడ చేసినటువంటి పొరపాటు, ఆ పొరపాటు వల్ల అక్కడ ఉన్న ఒక సామాజిక బలమైన సామాజిక వర్గం అంతా కూడా అక్కడ కాంగ్రెస్ కు మద్దతు చేయడం జరిగింది. దానివల్ల లింగాయత్ ప్రాబల్యం ఉన్న కాడ 59 సీట్ల భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. దానివల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదో పెద్ద ఘనకార్యాన్ని చేసింది అనేటువంటిది ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసినప్పటికీ ఇక్కడ ప్రత్యామ్నాయం కాలేదు. భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా ప్రత్యామ్నాయం అవుతుంది, తెలంగాణ రాష్ట్రంలో అధికారం వస్తుందనేటువంటి దృఢమైన అభిప్రాయంతో అయితే మేము ఉన్నాం. ఇలా ఇప్పటి వరకు ధరణి గురించి మాట్లాడినారు మన వాళ్ళు, ధరణి గురించి, ధరణికి ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రాల డబ్బులకు లేకపోతే ధరణికి ఉన్న రైతు బంధుకు ఏం సంబంధం లేదండి. ధరణికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఎక్కడైతే రిజిస్ట్రేషన్ దగ్గర ఉన్నాయో, ఎక్కడైతే ఎంఆర్ఓస్ కు పవర్స్ ఇచ్చి రికార్డ్స్ చేంజ్ అయితే చేస్తా ఉన్నారో దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్పి ధరణి తీసుకెట్టినారు. ధరణి మంచి స్కీమ్, కానీ ఆ ధరణిలో ఉన్న కొన్ని లోపాలను సరి చేయడం కొరకు చిన్న పని అది. దానికి ఇప్పటి వరకు ఒక సబ్ కమిటీ ఇస్తాం మేము, 3 నెలల 15 రోజులలో ధరణి కంప్లీట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సార్లు ప్రకటన చేసినారు. కానీ దాని గురించి ఎందుకో మరి ఆ సమస్య పరిష్కరించడంలో కూడా ఎందుకు ప్రభుత్వం విఫలమైపోతుందో మనకు అర్థం కావడం లేదు. అది ఆ విషయం కానీ ఆ విషయానికి రైతు బంధుకు, ఆ విషయానికి వడ్ల కొనుగోలు కేంద్రాలకు డబ్బులు చెల్లించడానికి రైతుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి నేను బాలరాజు గారికి తెలియజేస్తాను. రైట్, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తే క్లోజ్ చేద్దాం. బాలరాజు గారు అన్న 30 సెకండ్స్. ఇంతకుముందు రామకృష్ణ రెడ్డి గారు చెప్పినట్టు కానీ మేము అనేది ఏంటంటే ధరణి అనేది భూ రికార్డుల ప్రక్షాళన. ఆ భూ రికార్డుల ప్రక్షాళనలో ఏ రైతు మీద భూమి ఉంది, ఏ రైతు మీద ఎంత భూమి ఉంది, ఆ భూమి అనేది లెక్కలు తేలినప్పుడే కదా మనం ఎంత రైతు పని చేసేది. ఆ భూమి లెక్కలు తేలినప్పుడు ఈ రైతుకి ఎంత పంట పండుతుంది. ఇప్పుడు మేము ధాన్యం కొనుగోలప్పుడు రైతుని ఏం అడుగుతున్నాం, రైతు సంబంధించిన పట్టా పుస్తకం అడుగుతున్నాం. ఆ పట్టా పుస్తకంలో నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత పంట పండింది,
ఆ పంటకు సంబంధించిన తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళకు మేము పైసలు అనేవి ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి, ట్రెజరర్ నుంచి. కాబట్టి పొరపాటు ఎవరు ఏ సంవత్సరం ఏ పంట వేసారో కూడా, ఏ సంవత్సరం ఏ పంట వేసారో కూడా తెలియ అడంగల్లో ఉండేది. అది ఇంపార్టెంట్ కాదు. ధరని పెట్టకుందే రైతుల దగ్గర ఉన్నాయి ఆ పుస్తకాలు పట్టుకునే. ఇప్పుడు తహసీల్దార్ దగ్గర కలెక్టర్ దగ్గర పోతున్నారు, నా భూమి కనపట్టలేదని మాట్లాడుతున్నారు. మీరు మీకు వాస్తవాలకి మధ్యలో అఘాతం ఏర్పడిందన్నా మీరు కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా తెలంగాణ రాజకీయాల్లో చాలా వేగవంతంగా మార్పులు జరుగుతున్నాయి అనేటువంటిది తాజాగా ఇందాక చెప్పినట్టుగా నిర్మల్లో ఉద్యమ సమయం నుంచి కూడా పనిచేసినటువంటి కేసీఆర్ గారు అత్యంత సన్నిహితంగా ఉండే శ్రీహర్ రావు కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు, కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా ప్రకటించారు. మరోవైపున ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నిన్న మల్లురవి గారితో భేటీ అయ్యారు. తర్వాత మరోవైపున ఇవాళ కేసీఆర్ గారు సభలో కనపడ్డారనేటువంటి వార్తలు కూడా వస్తుండే. జూపల్లి పొంగులేటి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఈ రకమైనటువంటి వార్తలు ఒకటి పక్కన బీజేపీ కొంత అంతర్గతంగా అధ్యక్షుడు మారుస్తారనేటువంటి డిస్టర్బెన్స్ ఉంటే, కాంగ్రెస్కి చేరికలకు సంబంధించింది ఉంటే, ఇక బీఆర్ఎస్ మాకు డోకా లేదనేటువంటి భావన వ్యక్తం చేస్తుంది. రానున్న నెల రెండు నెలల్లో కొన్ని కీలక మార్పులు జరగచ్చు అనేటువంటిది వార్తలు వస్తాయి. చూద్దాం ఏం జరుగుతుందో. చర్చలో పాల్గొన్న మల్లురావు గారికి, వివిరావు గారికి, అదేవిధంగా బాలరాజు గారికి, గుజ్జల రామకృష్ణ నాయుడు గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్ పీవీ చూస్తుంది బిగ్ టీవీ.